అందరికీ వందనాలండి పిల్లల మనం క్రిస్మస్ సందేశాలు పరిశీలన చేసుకుంటున్నాం ఈరోజు కూడా మరొక అంశాన్ని ధ్యానం చేసుకుందాం యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించినప్పుడు ఆయనను దర్శించటానికి తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చారు వారు ముగ్గురు అని కాదని కొన్ని వాదనలు ఉన్నాయి నిజంగా వారు ముగ్గురా కాదా అనే విషయాన్ని ఈరోజు అంశంలో ధ్యానం చేద్దాం ముఖ్యంగా వారు ఏ దేశము నుండి వచ్చారు అనే విషయాన్ని పరిశీలన చేద్దాం ఒకసారి ఆ వచనాన్ని చూద్దాం మతిగా రాసిన స్వార్త రెండవ అధ్యాయము మొదటి రెండు వచ్చినాలు చూద్దాం రాజైన హేరోదు దినములయందు యూదయా దేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఉన్న ఎరుషలేము వారందరూ కలవరపడిరి ప్రిల్లరా ఈ మూడు వచనాలలో ఉన్న విషయాలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం అవేంటి అంటే ఏసుక్రీస్తు వారు జన్మించినప్పుడు పరిపాలిస్తున్న వారు ఎవరు అన్నప్పుడు హేరోదు రాజు ఈ హేరోద్నే మహా హేరోదు అని చరిత్ర చెప్తూ ఉంది ప్రిలార అయితే క్రీస్తును దర్శించడానికి వచ్చిన వీరు తూర్పు దేశపు జ్ఞానులు అని వాడబడింది అయితే తూర్పు దిక్కున ఒక దేశమే ఉందా అంటే చాలా దేశాలు ఉంటాయి కదా ఒక దిక్కున అనేక దేశాలు ఉంటాయి అయితే వీరు ఏ దేశం నుండి వచ్చారు అనేది ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మీకు సందేహం రావచ్చు వారు ఏ దేశం నుండి వస్తే ఏంటండి దాని గురించి మనకు ఎందుకు అనిపించవచ్చు రైట్ కానీ అది ఏ దేశమో ప్రవచన రూపంలో వ్రాయబడినప్పుడు దాన్ని తెలుసుకోవడం తప్పు కాదు అనేది నా అభిప్రాయం ఆ సంగతి వ్రాయబడకపోతే దాని గురించి మనం పెద్దగా ఆలోచించక్కర్లేదు కానీ అది ఏ దేశమో ఆ దేశం నుండి ఎందుకు వచ్చారో ఎలా ఉంటుంది అనే విషయాలన్నీ చరిత్ర చెప్తుంది కనుక తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం పిల్లర ఇంతకు తూర్పు దిక్కున ఉండే ఉన్న నక్షత్రమును చూసి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చినట్లుగా కనబడుతుంది ఎరుషలేమునకు ఇక ఎందుకొచ్చారు అంటే ఆయనను పూజింప వచ్చారు అనే సంగతి కనిపించింది మరి ఇప్పుడు తూర్పు దిక్కునున్న ఆ దేశం ఏది అనేది మనం తెలుసుకోవాలంటే వారు తెచ్చిన కానుకలను బట్టి ఒక యాంగిల్లో ఆలోచిస్తే బాగుంటుంది ఎందుకు మాట అంటున్నానంటే చాలామంది అంటే ఇప్పుడు ఇది తూర్పు దేశం అని వ్రాయబడింది తప్ప ఏ దేశమో ఇక్కడ వ్రాయబడలేదు కనుక చాలా అభిప్రాయాలు దీని మీద ఉన్నాయి ఎందుకంటే ఎరుషలేమునకు తూర్పుగా ఉన్న దేశం బబలోన దేశమని దానికి కొంచెం తూర్పుగా ఉన్నది పారసీక దేశమని దానికి తూర్పుగా ఉన్నది ఇండియా అని ఇలా మనం మ్యాప్లు చూస్తూ ఉంటాం మరి ఆ దేశాలలో జ్ఞానం ఉందా అంటే ఉంది మనం బబలోను గురించి చరిత్ర చదువుతున్నప్పుడు బబలోను రాజైన నెపికర్ గారికి కలొచ్చినప్పుడు ఆ కళ యొక్క భావాన్ని చెప్పడానికి జ్ఞానులందరినీ సమకూర్చినట్లుగా మనకు దాని గ్రంథంలో కనిపిస్తుంది అలా మనం చూసుకుంటూ వెళ్తే చరిత్రలో ఎరుషలేమునకు తూర్పు దిక్కునున్న దేశాలలో జ్ఞానం ఉన్నట్లు కనబడుతుంది అయితే ఆ తూర్పు దేశాల జ్ఞానం ఉంది కానీ ఆ దేశాలలో ఏ దేశము లేకపోతే ఆ తూర్పు దేశం అనేది చరిత్రలో ప్రవచనాలలో ఏ రూపంలో వాడబడింది రాయబడింది అనే విషయాన్ని మనం కొంచెం జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంటుంది అది తెలుసుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా వారు తెచ్చిన కానుకలను బేస్ చేసుకుని వెళ్ళటమే ఈ సందర్భంలో అవసరము అనేది నా అభిప్రాయం ఎందుకంటే మనం ఆన్సర్ వెతుకుతున్నప్పుడు అది మీకు క్లియర్ అవుతుంది ముందుగా ఈ జ్ఞానులు ఏసుక్రీస్తు వారికి కానుకలు తెచ్చినప్పుడు మూడు రకాల కానుకలు తెచ్చారు అవే ఒకటి బంగారము సామ్రాణి బోళము ఒకసారి చూద్దామన్నమాట మత్తిగా రాసిన స్వార్థ రెండవ అధ్యాయము పదకొండవ వచ్చినం వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి ప్రిలరా ఇక్కడ ఆయనకు కానుకగా సమర్పించిన వస్తువులు మనకు కనిపిస్తూ ఉన్నాయి అవేంటి అంటే బంగారమును సామ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి ఇప్పుడు మనం ఈ మూడు వస్తువులు విరివిగా లభించే దేశాలు ఏ ఉన్నాయో వాటిని కనుక మనం పరిశీలించినట్లయితే ఆ దేశాన్ని మనం గుర్తించడానికి వీలు కలుగుతుంది పిల్లరా అయితే చరిత్రలో అసలు ఈ సందర్భాన్ని ఉద్దేశించి ఏవైనా ప్రవచనాలు ఉన్నాయా అని మనం ఆలోచిస్తే కీర్తనల గ్రంథంలో ఒక మాట మనకు కనిపిస్తుంది చూద్దాం కీర్తనల గ్రంథము డెబ్భై రెండవ కీర్తన కీర్తనల గ్రంథము ఈ కీర్తన సొలోమోని గారి చేత వ్రాయబడింది సొలోమోని గారు ఎవరండి దావీదు గారి కుమారుడు ఎరుషలేంలో రాజుగా పరిపాలించినవారు ఇంకా బాగా చెప్పాలి అంటే స్వర్ణ దేవాలయాన్ని నిర్మించిన వారు జ్ఞానమునకు కేర్ ఆఫ్ అడ్రస్ పాత నిబంధనలు కదా అలాంటి సొలోమోని గారు ఈ కీర్తనను వ్రాశారు ఇందులో ఆయన చాలా విషయాలు తెలియచేస్తూ వచ్చారు ఒకసారి ఆ మాట చూద్దాం డెబ్బై రెండవ కీర్తన పదవ వచనం లేక పదవ చరణము నుండి మనం పదిహేనవ చరణం ఒక రకంగా చెప్పాలంటే ఈ అధ్యాయమంతా చదువుకుంటే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి చూద్దాం తాషీషు రాజులు ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు షేబారాజులను శబారాజులను కానుకలు తీసుకుని వచ్చెదరు రాజులందరూ అతనికి నమస్కారము చేసెదరు అన్యజనులందరూ అతన్ని సేవించెదరు దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును దీనులను నిరాధారులను అతడు విడిపించును నిరుపేదల బీదల యందును అతడు కనికరించును బీదల ప్రాణమును అతడు రక్షించును ఇక్కడ అతడు 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 అనే పదం మనకు కనిపిస్తూ ఉంది అతనికి కానుకలు తెస్తారు ఎవరు తెస్తారంటే తర్షిష రాజులు ద్వీపంపు రాజులు షేబా రాజులు శబారాజులు వీరందరూ కానుకలు తెస్తారు రాజులందరూ అతనికి నమస్కారం చేస్తారు అని వ్రాయబడింది ఎవరు అతను అని మనం చదువుకుంటూ క్రిందికి వెళ్తే పద్నాలుగు పదిహేను వచ్చినములలో ఒక మాట మనకు కనిపిస్తుంది ప్రిలారా కపట బలత్కారముల నుండి అతడు వారి ప్రాణమును విమోచించును వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును అంటూ పదిహేను వచ్చినంలో చాలా చక్కని మాట వాడబడింది అతడు చిరంజీవి అగును అతడు చిరంజీవి అగుని ఇంతకి మాట్లాడుతున్న అతను ఎవరట చిరంజీవి అంటే ఏంటి చిరకాలము ఉండేవాడు చిరకాలం ఎవరున్నారు ఒకవేళ సులోమని గారి గురించి మాట్లాడుకున్న మాట్లాడుతున్న సందర్భం అనుకుందాం తనని గురించి తాను సులోమన్ గారు చెప్తున్నారా పరిశుధాత్మ ప్రేరణతో అని అంటే పోని సొలోమన్ గారు చిరకాలం ఉంటారా ఉండరు కదా ఆయన చిరంజీవి కాదు కొంతకాలం జీవించారు మరణించారు మనకు కనిపిస్తుంది చరిత్రలో మరి చిరకాలం ఉండేవారు ఎవరు దాన్ని కంటిన్యూషన్ మాట్లాడుతూ శేబా బంగారము అతనికి ఇయ్యబడును పిల్లలు ఇక్కడ మనకు ఒక విషయం కనిపిస్తుంది ఎవరో ఒక వ్యక్తి చిరంజీవి అని కనబడుతుంది అతను ఒక రాజులా అనిపిస్తున్నారు ఆ రాజు దగ్గరికి మరికొంతమంది రాజులు విలువైన కానుకలు తెస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది ఈ సందర్భాలను చదువుతున్నప్పుడు పదిహేడు వచ్చినలో మనకు మరొక మాట కనిపిస్తుంది చూద్దాం కీర్తనలు డెబ్భై రెండు పదిహేడు అతని పేరు నిత్యము నిలుచును అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చు చుండును అర్థమైందండి ఈ మాటలు వ్రాస్తున్నప్పుడు లేక చదువుతున్నప్పుడు మీరు ఇంటికి వెళ్ళకి ఈ ఈ డెబ్బై రెండో కీర్తన మొత్తం చదివినట్లయితే ఈ విషయం ఆలోచిస్తే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారికి వర్తిస్తున్నట్లుగా కనబడుతుంది ఇప్పుడు అవునా షేబారాజులు సెబాయి రాజులు అతని కానుకలు తెస్తారని పేదలను అతను విడిపిస్తాడని నిరాధారులను కాపాడుతాడని అలాగే అతడు చిరంజీవి అని అతని పేరు నిరంతరము నిలుచును అనే పదాలు మనం చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒకవేళ ప్రత్యక్షంగా సులోమాని గారిని ఉద్దేశించినవి అయినప్పటికీ లేక ఆయన తండ్రి దావీది గారికి సంబంధించినవి అయినప్పటికీ దావీది గారు సులోమాని గారికే కాకుండా భవిష్యత్తులో వచ్చే యేసుక్రీస్తు వారికి వర్తించినట్లుగా ఈ వచనాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి అలాని ఇంతేనా ఇంకేదైనా ఆధారం మనకు బైబిల్లో కనిపిస్తుందా అనే విషయాన్ని చూస్తే మరొక మాట మనం చూడొచ్చు ప్రియల యశాగ్రంథము అరవయవ అధ్యాయము ఆరవ వచనాన్ని ఒకసారి చూద్దాం వంటెల సమూహము మిథ్యాను ఏఈ ఫాల లేత వంటలను నీ దేశము మీద వ్యాపించును వారందరూ షేబా నుండి వచ్చెదరు వారందరూ ఎవరు సమూహం వస్తుందట వంటెల సమూహము నీ రాజ్యం మీదకి వస్తుంది నీ దేశం మీదకి వస్తుంది వారు ఎక్కడి నుండి వస్తారు అని వ్రాయబడింది అంటే షేబా నుండి వచ్చెదరు ఎక్కడి నుంచండి షేబా నుండి వచ్చెదరు వస్తు ఎంత తెస్తారు బంగారమును ధూపద్రవ్యములను తీసుకొని వచ్చెదరు యహోవా స్తోత్రములను ప్రకటించెదరు ఈ సందర్భాన్ని కూడా జాగ్రత్తగా ఆలోచిస్తే ఇవి కూడా బంగారము ధూపద్రవ్యములు ధూపద్రవ్యములు అనగా సుగంధ ద్రవ్యాలు బోళము సాంబ్రాణి లాంటివి ఇక్కడ మనం గమనిస్తే బంగారము ధూపద్రవ్యాలు ఏ దేశం నుండి వస్తాయి షేబా దేశము నుండి వస్తాయని వాయబడింది అలాగే షేబా దేశం నుండి వచ్చేవారు ఎలా వస్తారు వంటల సమూహము వస్తుంది వచ్చి వీరు ఏం చేస్తారట షేబా బంగారమును షేబా షేబాధూపద్రవ్యములను చిరంజీవి యగువానికి కానుకలుగా ఇస్తారు అదేనా మనం చదువుకున్న వచనాలు సో దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటి అంటే రాజుగా జన్మించిన యేసుక్రీస్తు వారికి కానుకలుగా బంగారము తూపద్రవ్యాలు తెస్తారు అయితే మనం చదువుకున్న వచనాల ప్రకారం ఏదే దేశపు వారు తెస్తారన్నట్లు కనిపిస్తుంది శేబాదేశపు వారు తెస్తున్నట్లుగా కనిపిస్తుంది నిజంగానే శేబా దేశపు బంగారం బాగుంటుందా శేబాదేశంలో అసలు బంగారం ఉంటుందా ఈ విషయాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే ఇరుమియా గ్రంథము అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు భూలోకమా వినుము ఈ జనులు నా మాటలు వినుకున్నారు నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు కనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదికి రప్పించుచున్నాను ప్రిలర దేవుడు ఇస్రాయేల్ ప్రజలను ఉద్దేశించి చెప్తున్నమాట భూలోకముతో చెప్తూ వీరు నా మాట వినట్లేదు నా ఆలోచనలకు తగినట్లుగా వీరు ఉండట్లేదు కనుక వీరి మీదకి నేను కీడు రప్పించబోతున్నాను అని చెప్తూ ఇరవై అవచ్చిన ఒక మాట చెప్తున్నారు ఆయన షేబా నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా షేబా నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా అంటున్నారు అంటే షేబా దేశంలోని సాంబ్రాణి శ్రేష్టమైన అంతేనా షేబా నుండి వచ్చే సాంబ్రాణి శ్రేష్టమైనది దేవుడు ఏమంటున్నారు ఇప్పుడు సాంబ్రాణి నాకేలా అనొచ్చు లేదా బంగారము నాకేలా అనొచ్చు విలువైనవి కాబట్టి కానీ షేబా సాంబ్రాణి నాకేలా అంటున్నారు అంటే సామ్రాణికి పేరెన్నిక గలిగిన ప్రాంతం షేబాదేశం అనమాట అందుకే దేవుడు ఏమంటున్నారంటే సాంబ్రానికి పేరెన్నిక గలిగిన షేబాదేశపు సాంబ్రాణి తెచ్చినా సరే నాకు మీ మీద ఉన్న కోపం తీరదు అని చెప్తూ ఉన్నారు అలాగే మనం కీర్తన గ్రంథంలో చదువుకున్నట్లుగా షేబా బంగారము అతనికి కానుకగా తెస్తారు అన్నారు అంటే షేబాదేశపు బంగారం శ్రేష్టమైందనమాట అక్కడ బంగారం శ్రేష్టమైనదిగా కనిపిస్తుంది సాంబ్రాణి శ్రేష్టమైనదిగా కనిపిస్తుంది దీనిని బట్టి యేసుక్రీస్తు వారికి తెచ్చిన కానుకల్లో బంగారము సామ్రాణి ఉంది కనుక మ్యాక్సిమం వారు వచ్చిన దేశం శేబాదేశమై ఉండాలి అంతేనా వారు తెచ్చిన కానుకలను బట్టి చూస్తే చరిత్రలో మనకు కనిపిస్తున్న బంగారం ఎక్కడిది శ్రేష్టమైందంటే షేబాని కనిపిస్తుంది సాంబ్రాణి ఎక్కడిది శ్రేష్టమైందంటే శేవాని కనిపిస్తుంది అంటే ఖచ్చితంగా వారు మనం గత భాగాల్లో మాట్లాడుకున్నట్లుగా కానుకలుగా తెచ్చేవారు వారి దేశంలో విస్తారముగా బాగా విలువైనది ఏదై ఉంటుందో దానిని కానుకలుగా తేవడం అనేది సహజంగా జరిగే పని ఇప్పుడు ఏసుక్రీస్తు వారు రాజు కనుక రాజుగా ఆయనను దర్శించడానికి వచ్చేవారు కానుకలు తెస్తున్నప్పుడు వారి దేశంలో శ్రేష్టమైనవే తెస్తారు దీన్ని బట్టి చూస్తే ఏ సామ్రాణి ఏ దేశానికి ఏ దేశంలో శ్రేష్టమైంది అంటే షేబ అని కనిపిస్తుంది బంగారం ఏ దేశంలో శ్రేష్ఠమైంది అంటే షేబా అని కనిపిస్తుంది దీని బట్టి బోళము కూడా ఆ దేశంలో లభిస్తుంది అనమాట అంటే ఏసుక్రీస్తు వారికి కానుకలుగా వచ్చిన వస్తువులను బట్టి మనం ఆలోచిస్తే మనకు అర్థమయ్యేది వచ్చిన వారు తూర్పు దేశం నుండి వచ్చినటువంటి జ్ఞానులు శేబా దేశం నుండి వచ్చి ఉండొచ్చు వచ్చుండొచ్చు అనడానికి ఇంకొక ఆధారాన్ని మనం చూద్దాం ఎహెస్కేల్ గ్రంథము ఎహెస్కేల్ గ్రంథము ఇరవై ఏడో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినము శేబా వర్తకులను రామావర్తకులను నీతో వర్తకము చేయుదురు ఈ మాట పట్టుకుందాం వారు అతి ప్రశస్తమైన గంధవర్గములను విలువగల నానా విధములైన రత్నములను బంగారమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందు ఇక్కడ ప్రవచన రూపంలో మాట్లాడుతున్నప్పటికీ క్షేమాదేశాన్ని గురించి వ్రాయబడిన మాట ఏంటి అంటే అక్కడ అతి ప్రశస్తమైన గంధవర్గములు గంధవర్గములు అంటే సుగంధ ద్రవ్యాలని ముందే చెప్పాను మీకు పరిమళ ద్రవ్యములు ప్రశస్తమైన గంధవర్గములను విలువగల నానా విధములైన రత్నములను బంగారమును కనిపిస్తున్నాయి కాబట్టి ఈ వచ్చిన ప్రకారం కూడా బంగారము ధూపద్రవ్యాలు లేక బంగారము సుగంధ ద్రవ్యాలు లేక బంగారము బోళము సాంబ్రాణి ఏ దేశానికి ప్రసిద్ధమైనవి ప్రశస్తమైనవి కనబడుతుంది మనకి షేబా దేశం కనిపిస్తుంది కాబట్టి ఈ వచ్చినాలను బట్టి కాస్త మనం ఆలోచిస్తే తూర్పు దిక్కు నుండి వచ్చిన ఆ జ్ఞానులు శేబాదేశం నుండి వచ్చి ఉండాలి దీనిని మనం బలపరుచుకోవడానికి మరొక సందర్భాన్ని ఆలోచించవచ్చు ప్రిలారావు అది ఎలాగూ అంటే ఈ జ్ఞానులు ఎరుశలేములోని హేరోదు గారి దగ్గరకు వచ్చారు కదా అప్పుడు ఏం జరిగిందో ఇందా చదివాం ఆయన మరొకసారి చదువుదాం మత్తయ్య రాసిన స్వార్థ రెండవ అధ్యాయము మూడవ వచ్చినం హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా ఉన్న ఎరుషలేము వారందరును కలవరపడిరి ఒక మాట బాగా ఆలోచిద్దాం మనం జ్ఞానులు ఎరుషలేమునకు వచ్చి యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అని అడిగారు కదా అడిగినప్పుడు రాజు పిలిపించారు శాస్త్రుల్ని ధర్మశాస్త్ర ఉపదేశకులు అందరినీ పిలిపించి ఆయన ఎక్కడ పుడతారు అని ఎంక్వైరీ చేశారు యూదా బెత్తలహేములు అనే విషయం చెప్పేశారు కదా ఎక్కడ పుడతారని వచ్చిన వారు అడిగారు ఎక్కడ పుడతారో విచారించి తెలుసుకున్నారు ఇందులో కలవరపడవలసిందేముంది అవునా కలవరపడవలసినంత ఉందా పోనీ కలవరపడడం అంటే హేరోదు కలవరపడడంలో అర్థం ఉంది ఎందుకంటే తాను రాజు కనుక పుట్టినవాడు రాజు అని చెప్తున్నారు కనుక తన సింహాసనానికి ఏదైనా ఇబ్బంది కలుగుతుందని కానీ ఇక్కడ రాయబడిన మాట ఎరుషలేము వారంతా కలవరపడ్డారట అసలు ఎరుషలేము వారంతా కలవరపడడానికి కారణం ఏంటి ఆలోచిస్తే మనం ఇంత చదువుకున్నాం ఏం చదువుకున్నాం మళ్ళీ ఒకసారి చదువుదాం అవసరం కనుక యష్యా గ్రంథము అరవయో అధ్యాయము ఆరవ వచ్చిన వంటల సమూహము వంటలు ఎలా వచ్చాయట సమూహం అంటే ఎక్కువగా ముగ్గురు కాదనమాట అంతేనా దాని అర్థం వంటలు సమూహంగా అంటే చాలా వంటలు వచ్చాయి వంటల మీద చాలామంది వచ్చారు వారు జ్ఞానులు అధికారం కలిగిన వారు అంది అంది ఇంకా మనం చెప్పాలి అంటే కీర్తన గ్రంథం ప్రకారం రాజులు అంతే కదా వీరు ఎలా వచ్చారు వంటల సమూహంగా వచ్చారట ఇక్కడ ఒక విషయం మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఏదో ముగ్గురు వ్యక్తులు కామన్గా వచ్చి గారిని అడిగితే హేరోద్ గారు అంత కలవరపడేవారు కాదు వంటల సమూహం ఒకేసారి ఎరుసలం మీదకి వచ్చేటప్పటికి ఆ సమూహాన్ని చూసినప్పుడు వారికి కలవరం కలిగింది ఏంటి ఈ సమూహం ఏంటి ఈ ప్రజలు ఏంటి ఏంటి ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఇది అలజడి ఎరుషలేములోని వారంతా కలవరపడడానికి కారణం ఏంటి అంటే వచ్చిన వారు మనం అనుకుంటున్నట్లుగా ముగ్గురు కాదు ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడుకునే విషయం మూడు కానుకలు తెచ్చారు కానీ ముగ్గురు కాదు అనేక మంది వచ్చిన వారి దేశంలో విరివిగా లభించే వాటిని అందరూ తెచ్చుకుంటారు కానీ వచ్చిన వారు ఎంతమంది ఎలా వచ్చారు అనేది మనకి ఎస్ఐ గారు ఏమని చెప్తున్నారు సమూహం కీర్తల గ్రంథం కూడా అదే రాబడింది రాజులు దార్శిషరాజులు రాజులు రాజులు అంటే బహువచనం వాడబడింది అంటే చాలామంది వచ్చినట్టు కనిపిస్తుంది అది ముగ్గురు కూడా బహువచనమే కానీ గుంపులుగా సమూహంగా వచ్చినట్లుగా మనకి ఎస్ఏ గారు తెలియజేస్తూ ఉన్నారు ఒకేసారి రాజధానిలోనికి వంటల మీద సమూహంగా వచ్చి పడటం వలన రాజుకి ఎరుసలిమ్మ వారికి కూడా కలవరం కలిగింది ప్రియులార దీన్ని బట్టి వారు కలవరపడ్డారు అంటే సమూహాలుగా వచ్చారు అనేది మనం రుజువు చేసుకోవచ్చు సమూహాలుగా వచ్చారు అనేది కనుక మనం రుజువు చేసుకోగలిగితే దాని కిందే వ్రాయబడిన శేబ బంగారము ధూపద్రవ్యాలే తెచ్చుంటారు అంటే ఖచ్చితంగా వారు వచ్చింది శేబాదేశమే అయ్యుండాలి మనకి పాత నిబంధనలో ప్రవచన రూపంలో కనిపిస్తుంది కనుక మనం చదువుకున్నాం బంగారం షేబా దేశంలో శ్రేష్టమైనవి కనిపిస్తుంది ధూపద్రవ్యాలు శ్రేష్టమైనవిగా గంధవర్గాలు శ్రేష్టమైనవిగా కనిపిస్తూ ఉన్నాయి నిజంగానే శేబా దేశంలో బంగారము ధూపద్రవ్యాలు ఉన్నాయా శ్రేష్టమైనవేనా అనేది మనకు తెలియాలి అంటే షేబా అనే పేరు వినబడగానే మనకు గుర్తొచ్చే ఒక రాజు ఉన్నారు ఎవరైనా సులోముని గారే అవునా షేబా అనే పేరు వినబడగానే ఎవరు గుర్తు రావాలి సొలోమోని గారు ఎందుకు సెలోమోని గారిని ఆయన జ్ఞానమును పరీక్షించడానికి ఒక రాణి వచ్చారు ఆమె ఏ దేశం నుండి వచ్చారు షేబా నుండే వచ్చారు కాబట్టి షేబా అనే పేరు వినబడగానే మనకు గుర్తొచ్చేది ఎవరంటే షేబా దేశపు రాణి సొలోమోని గారి గుర్తొస్తూ ఉంటారు ప్రిలారా మరి ఆమె ఆమె కొన్ని కానుకలు ఆయనకు తెచ్చారు కదా వాటిల్లో ఏమైనా ఇవి ఉన్నాయేమో చూద్దాం అప్పుడు మనం ఇంకొంచెం బలపరచుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రిలారా రాజుల మొదటి గ్రంథము పదవ అధ్యాయము మొదటి రెండు వచ్చినములు షేబా దేశపురాణి యహోవా నామమును గూర్చియు సెలోమోనునకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్ధము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను ఏ దేశం నుండి వచ్చింది ఇవిడ షేబా ఓకే వస్తు ఏం తెచ్చారో రెండవ వచ్చిన వ్రాయబడింది ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును ఈ పాట పట్టుకోవాలి గంధవర్గమును అనగా పరిమళ ద్రవ్యములు ధూప ద్రవ్యములు విస్తారమైన బంగారమును రత్నములను వంటెల మీద ఎక్కించుకుని ఎరోషలేమునకు వచ్చెను నాటి జ్ఞాని అయిన సులోమోని గారిని దర్శించటానికి శేబాదేశ ప్రాణి తెచ్చినవి కూడా ఇవే అని మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు ఎలా గంధవర్గము విస్తారమైన బంగారము రత్నములు వంటెల మీద ఎక్కించుకొని తెచ్చిందామే యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చిన జ్ఞానులు తెచ్చిన వాటిల్లో కూడా ఇవే కనిపిస్తున్నాయి మనకి గంధవర్గము బంగారము రత్నాలు కనిపిస్తున్నాయి అవునా అదేనా మనం చదువుకున్నది యేసుక్రీస్తవాన్ని దర్శించడానికి వచ్చిన వారు వంటల సమూహంగా వచ్చినట్లుగా ఈ వస్తువులనే తెచ్చినట్లుగా కనిపిస్తుంది దీన్ని బట్టి షేబా దేశంలో విస్తారంగా లభించే వస్తువులు ఇవే అని మనం ఫిక్స్ అవ్వడానికి చాలా వరకు ఛాన్స్ ఉంది కాబట్టి ఏసుక్రీస్తువారి దర్శించడానికి వచ్చిన తూర్పు దేశపు జ్ఞానులు చదువుకున్న విషయాలను బట్టి మ్యాక్సిమం ఎవరై ఉండాలి షేబాదేశపు వారే అయి ఉండాలి అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ మనకి అదేంటి అంటే శిలోమోహన్ గారిని దర్శించడానికి వచ్చిన శేబాదేశపు రాణి గురించి మాట్లాడుతూ అది ఏ దిక్కో క్రొత్త నిబంధనలో వాడబడింది ప్రియులార ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ చూద్దాం ఒకసారి మత్తిగారు రాసిన స్వార్థ పన్నెండో అధ్యాయము నలభై రెండవ వచ్చినాం విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును ఆమె సొలోమోను జ్ఞానము వినుటకు భూమ్యాంతముల నుండి వచ్చెను చాలండి సులోమోని గారి జ్ఞానమును వినుటకు ఒక రాణి వచ్చారు ఆ రాణి శేబా దేశపు రాణి అనేమో మనం పాత నిబంధనలో చదివాం కానీ ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఇక్కడ మత్తయ్య గారి చేత ఏమని వ్రాయిస్తున్నారు దేవుడు దక్షిణ దేశ ప్రాణి అని వ్రాయబడింది మరి ఇప్పుడు శేబాదేశం తూర్పు దేశమా దక్షిణ దేశమా మత్తి గారు మత్తి స్వార్థల హేరోదు గారి సమయంలో మనం చూసినట్లయితే తూర్పు దేశపు జ్ఞానులనే కదా మనం వాడబడింది పదం కానీ అది శేబాదేశం అయి ఉంటుంది అనడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు మనం చూసాం ఓకే బాగుంది కానీ దక్షిణ దేశముగా వాడబడింది మరి ఇక్కడ తూర్పు దేశం అంటున్నారు ఏంటి అని ఆలోచిస్తే చరిత్రలో ఒక విషయం చెప్పబడింది ప్రియులారా చరిత్రలో ఒక విషయం ప్రస్తావించబడింది అదేంటి అంటే సెలోమోని గారి కాలంలో సెలోమోని గారి టైంకి షేబా దేశము ఎరుషలేమునకు దక్షిణ దిక్కునుంది ఉంది సెలోమోని గారి కాలానికి షేబాదేశము ఏ దిక్కులో ఉంది ఎరుషలేమునకు దక్షిణ దిక్కులో ఉంది కానీ ఏసుక్రీస్తు వారు జన్మించే నాటికి అంటే చాలా పీరియడ్ జరిగింది కదా కొన్ని వందల సంవత్సరాలు గడిచాయి కదా ఈ కాలం నాటికి అంటే ఏసుక్రీస్తు వారు జన్మించే నాటికి జరుగుతున్న సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం రోమా సామ్రాజ్య కాలం వచ్చే నాటికి ఈషేబా దేశము ప్రక్కనున్న మోయాబు దేశంతో కలపబడింది అంటే జనరల్గా స్టార్టింగ్ నుండి మనం చూసుకుంటూ వస్తే స్టార్టింగ్ ఒకే భూభాగం ఉంది కానీ పెలేగు గారి కాలంలో మనకి భూభాగాలు దేశాలకి విభాగింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ దేశాలు కొన్ని విడిపోవడం కొన్ని కలిసిపోవడం అనేది చరిత్రపరంగా మనం ఈనాటికి చూస్తున్న విషయం అవునా ఉదాహరణకు మనకి స్వాతంత్ర్యం రా వచ్చినప్పుడు పాకిస్తాన్ మన దేశం కలిసే ఉంది కొద్ది కాలానికి వారిది సపరేట్ దేశం అయిపోయింది తర్వాత నిన్న మొన్నటి వరకు మనము తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసే ఉన్నాయి మళ్ళీ కొంతకాలానికి ఆ రెండు అట్లా కొన్ని కలవడం కొన్ని వేరు చేయబడటం అనేది సహజంగా జరుగుతున్న ప్రక్రియ భూభాగాల్లో చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం సెలోమోని గారి రాజుగా ఉన్నప్పుడు షేబా దేశం దక్షిణ దిక్కులో ఉంది కనుక దక్షిణ దేశం అని వాడబడింది కానీ యేసుక్రీస్తు వారు జన్మించే నాటికి రోమా ప్రభుత్వ కాలం జరిగే నాటికి ఈ షేబా దేశం మొయాబు దేశంతో కలపడం చేత అది తూర్పు దేశముగా పిలువబడింది అనేది చరిత్రకారుల అభిప్రాయం కనుక తూర్పు దేశపు జ్ఞానులు అనే పదం వాడబడినట్లుగా చెప్తూ ఉన్నారు ప్రిలాడ కాబట్టి ఒక్క రకంగా మనం ఆలోచిస్తే చరిత్రలో చూసుకున్న వచనాలను బట్టి కీర్తల గ్రంథంలో కానీ ఎస్యా గ్రంథంలో కానీ ఇర్మియా గ్రంథంలో కానీ ఏస్కేల్ గ్రంథంలో కానీ మనం చూసుకున్న వచనాల ఆధారంగా యేసుక్రీస్తు వారిని దర్శించడానికి వచ్చిన జ్ఞానులు తూర్పు దేశపు జ్ఞానులు అనగా అది క్షేబాదేశం అనేది మనం గుర్తించవచ్చు ఇక రెండవది వారు వచ్చినప్పుడు హేరోద్ కానీ వారు కానీ కలవరపడడానికి కారణం వారు సమూహాలుగా వచ్చారు కనుక ఇందుకీ ఈ విషయం ఒక రకంగా చెప్పాలంటే ఇది నాటి రాజైన సులోమోని గారికి వర్తిస్తుంది భవిష్యత్తులో ఆయన కంటే గొప్ప రాజైన యేసుక్రీస్తు వారికి వర్తిస్తుంది కాబట్టి ఎక్కువ శాతం తూర్పు దేశం అని యేసుక్రీస్తువాన్ని దర్శించడానికి వచ్చిన జ్ఞానుల దేశం శేబా దేశం అని చెప్పుకోవడానికి ఛాన్సు ఉంది కనుక మనం అక్కడ వరకు ఆలోచించడానికి అవకాశం ఉంది పిల్లలు ఎందుకంటే పాత నిబంధనలో కొన్ని ఆధారాలు లభించాయి కనుక కాబట్టి తూర్పు దిక్కున వారు చూసిన నక్షత్రము తూర్పు దేశం నుండి వారు వచ్చారు అనే పదము అది ఏ దేశము అనగా శ్రేష్టమైన బంగారము ప్రశస్తమైన రత్నములు శ్రేష్టమైన ధూపద్రవ్యాలు లేక గంధవర్ణము లభించే దేశం శేబాదేశముగా అనేక ఆధారాలు మనకు కనిపిస్తున్నాయి కనుక వాటినే యేసుక్రీస్తు వారికి జ్ఞానులు కానుకలుగా తెచ్చారు కనుక ఆ దేశం శేబాదేశము దేశము అయ్యుంటుంది అనడానికి ఎక్కువ అవకాశము ఉంది కాబట్టి ఆ దేశం జ్ఞానులు క్రీస్తును దర్శించడానికి వచ్చిన జ్ఞానుల తూర్పు దేశం ఏది అంటే శేబాదేశం అయ్యుండొచ్చు కనుక శేబాదేశపు నుండి జ్ఞానులు ప్రయాణం చేస్తూ క్రీస్తుని దర్శించడానికి వచ్చారు విలువైన వస్తువులను యేసుక్రీస్తు వారికి కానుకలుగా సమర్పించారు మరి దాని నుండి మనమేం నేర్చుకోవాలి అంటే గతంలోనే నేను మీకు చెప్పాను సొలోమోని గారి జ్ఞానం వినడానికే శేబాదేశ ప్రాణి అంతముల నుండి వచ్చినట్లుగా మనం గ్రహిస్తున్నాం కదా ఇక్కడ మీకు మరొక విషయాన్ని మీకు చెప్పాలి అదేంటి అంటే అసలు శేబాదేశం నుండి వారు రావడానికి కారణం ఏంటి వారికి ఎలా తెలుసు అంటే చరిత్రకారులు చెప్తున్న విషయం కూడా అదే సులోమోని గారి కాలంలో సులోమోని గారి జ్ఞానమును గూర్చి విని ఆయనను పరిశీలించడానికి శేబాదేశ ప్రాణి వచ్చారు కదా వచ్చి చూసిన తర్వాత ఆమె ఒక విషయాన్ని చెప్పారు ఏమని నా దేశమందు నేను విన్న సంగతులు చాలా తక్కువ ఇప్పుడు నేను చూసినవే మీ దగ్గర చాలా ఎక్కువ అని విషయాన్ని ఆవిడ ప్రస్తావించి తిరిగి వెళ్ళిపోయారు కనుక తిరిగి వెళ్ళిన తర్వాత ఆమె సులోమోని గారిని గురించి సొలోమోని గారి యొక్క దేవుని గురించి ప్రచారం చేసినట్లుగా చరిత్రకారులు చెప్తూ ఉంటారు ఆమె అనేక విషయాలు అక్కడ చెప్పడం చేత వారందరూ కూడా సొలోమోని గారి కంటే గొప్ప జ్ఞాని పుడతారు అనే విషయాన్ని గ్రహించి ఆయన ఒక రాజు అనే సంగతిని గ్రహించి ఎదురు చూస్తూ ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు ప్రియుల అలాగే మన కీర్తల గ్రంథంలో చదువుకున్నాం కదా సొలోమోని గారి కీర్తననే వ్రాయబడింది మనకక్కడ అందులో ఏం రాయబడింది శేబా చిరంజీవి అగును అతడు చిరంజీవి అగును షేబా బంగారం అతనికి కానుకలుగా కానుకలుగా వచ్చును అంటే సొలోమోని గారే ఆ విషయాన్ని చెప్పారంటే షేబాదేశపు రాణికి కూడా సొలోమోని గారు ఈ విషయాన్ని చెప్పుంటారు అమ్మా నా జ్ఞానం వినే నువ్వు ఇంత ఆశ్చర్యపోతున్నావు నాకంటే ఒక గొప్ప జ్ఞాని త్వరలో రాబోతున్నారనే విషయం ఖచ్చితంగా ఆయన ఆమెకి చెప్పుంటారు ఈ విషయమే ఆ రాణి తమ దేశంలో ఉంటుంది ఈ విషయం ఆ తర్వాత కాలంలో అందరికీ వర్తించుంటుంది కనుకనే ఆ మాటలు విన్నవారు ఒక జ్ఞాని ఒక రాజు పుట్టబోతారనే సంగతిని ఎరిగిన వారే ఎదురు చూస్తూ ఉండుంటారు అందువలనే నక్షత్రమును చూసిన వెంటనే వారు రాజు పుట్టాడనే సంగతిని గ్రహించగలిగారు అలాగే ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలను గుర్తించగలిగారు అన్నిటిని ఆధారం చేసుకొని వారు క్రీస్తుని దర్శించడానికి వచ్చారు కాబట్టి ఎక్కువ శాతం అది ఏ దేశము అనే విషయాన్ని మనం ఆలోచించినప్పుడు శేబా దేశమే అయ్యుంటుంది అనడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి అయ్యుంటుంది అనుకుందాం మనం కూడా మనం కూడా దేవుడు మనలను ఏమడుగుతున్నారు అంటే మన మన జీవితంలో మన విషయంలో అత్యంత విలువైనది ఏంటంటే మన హృదయమే అందుకే కదా పట్టణమును వానికంటే మనసును స్వాధీనపరుచుకునేవాడు గొప్ప అన్నారు అలాంటి గొప్పదైన మనస్సును పవిత్రపరచుకుని దేవుడు కోరుకున్న రీతిలో ఆ హృదయాన్ని ఆయనకు కానీ ఇవ్వగలిగితే నా కుమారుడ నీ హృదయము నా కిమ్ము అన్న మాట ప్రకారం మనం ఇవ్వగలిగితే దేవుడు మనల్ని చూసి కూడా సంతోషిస్తారు మనం కూడా దేవుడు అడిగినది ఇష్టపూర్వకంగా ఇచ్చేవారిగా ఉందాం అలా ఉండటకు దేవుడు తన కృపను మనకు దయచేయునుగాక ఆమెను